చీటింగ్ ఇప్పుడు మనకి ఒక రోడ్ మ్యాప్ 5 ఇయర్స్ మనం అందులో మొట్టమొదటిసారిగా 1 బై 1, ఎందుకంటే ఇవాళ మీరు చూసారు ఇంకా పెన్షన్లు పెంపు అని అంటే అది రేపు జూలై 1 నుంచి అంటే అన్నమాట వరకు నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దగ్గర దగ్గర 4800 కోట్ల దగ్గర 5000 కోట్ల దాకా ఫస్ట్ రేపు 1 మంత్లోనే ఓన్లీ పింఛన్లు పెంచడం ద్వారా అవసరం అవుతుంది. కొంచెం రఫ్గా మాకున్నటువంటి అవగాహన ద్వారా అయినా కూడా వెనుకాడకుండా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి 1 బై 1 ఈవేళ ఒక 5 సంతకాలు మీరందరూ కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సీ కదా అని ఆలోచించిన పరిస్థితి. కానీ డిఎస్సీతో పాటుగా ఈవేళ ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పెన్షన్స్ కానీ అన్నా క్యాంటీన్ కానీ స్కిల్ కానీ ఇట్లా మరి ఈరోజు ఒక 5 అంశాలను ఒకేసారి మేము తీసుకోవడం జరిగింది. ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి 1 బై 1 అవన్నీ కూడా నిలబెట్టి ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్లి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. స్కిల్ సెన్సెస్ అంటే జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు జనరల్గా ఇప్పుడు ఉంటుంది సార్. ఏంటంటే స్కిల్ సెన్సెస్ అంటే మనము ఎవరు ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఇవి కూడా మనం ఒక సర్వే రూపంలో చేసుకెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వాళ్ళు అందులో ట్రైన్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక కొత్త ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఆయన కూడా చెప్పారు దీన్ని కూడా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి అంటే మీరు చెప్పినట్లుగానే జనరల్గా అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే జనరల్గా కానీ ఈ స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనేది కూడా అందరూ చెప్పారు. కానీ ఆయన మోడల్ అంతా కూడా చెప్పిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్ ఇట్లా మనం అంటే ఆ విద్యార్థి కానీ యువత కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏ అవకాశాలకి అతనికి దగ్గరగా ఉంటాయని అతను భావిస్తున్నాడో దాని మీద మనం ట్రైన్ చేసుకుని అతనికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా అతను చాలా తక్కువ టైంలో అతను సెటిల్ అవుతాడు అనేది ఆలోచన. దాని ప్రకారం అంటే ఈ దాన్ని కూడా ఇంకా మెరుగైనటువంటి విధానాలతో ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇది ఈరోజు ఈరోజు మొట్టమొదటి సంతకం దాని మీద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలనేది మళ్ళీ మీకు క్లారిటీగా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని మళ్ళీ ఇస్తాం మీకు ఏ విధమైన క్లారిటీ. ఓకే ఇప్పుడు ఏమన్నా మా దగ్గర ఏమైనా వచ్చినాయండి ఏం లేదుగా అంచేత ఇప్పుడు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధరేశ్వరి కానీ మా మీటింగ్ ఏదైతే ఎన్డీఏ సమావేశంలోనే మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అసలు పోలికే చూసుకోకర్లే మీరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా కక్షలు కేసులు వేధింపులు విధ్వంసంతో ఆయన పాలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన అంతా కూడా అభివృద్ధి సంక్షేమం దిశగానే పాలన జరుగుతుంది. ఈరోజు మాకు ఏదైతే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి మమ్మకి సీట్లు ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా బాధ్యతగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పాం. అంచేత మా పాలన కూడా అట్లాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్లుగా మంత్రులు భాష మీకు ప్రెస్ మీట్లోనే కాదు అసెంబ్లీలోనే మేము వినలేనటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఇవన్నీ కూడా 1 బై 1 క్లియర్ చేసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ.